హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఇంటి అమ్మాయి. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ వచ్చేసి పేరు చెప్పగానే నోరూరిపోయే గోంగూర పచ్చడి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి, గోంగూర పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుంది కదా. మరి ఆలస్యం ఎందుకు? మా ఇంటి స్టైల్లో గోంగూర పచ్చడి చేసేద్దాం, పదండి. ముందుగా ఒక కడాయిలో 1/2 కప్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయండి. అవి బాగా వేగితే ఒక మంచి అరోమా వస్తుంది. అప్పుడు 4 ఎండిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి వేపుకోవాలి. అవి బాగా వేగాక 15 పచ్చిమిర్చి చిలికలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని వాటిని బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుంది. తరువాత కడాయిలో పట్టే అంత గోంగూర వేసుకోవాలి. అది మగ్గాక ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం అలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఆకు మొత్తం బాగా మగ్గాక 1-2 నిమిషాలు బాగా కలుపుకోండి. కొందరు దీన్ని రోటీలో కానీ మిక్సీలో కానీ రుబ్బుకుంటారు, కానీ ఈ ఆకుని ఇలా కొంచెం సేపు కలిపినా పేస్ట్లా అయిపోతుంది. గోంగూర అనేది రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్, వైటమిన్ ఏ, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ కాల్షియం. కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి బోన్స్కి కూడా చాలా మంచిది. సో ఈ గోంగూరని రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈ పచ్చడి 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. అలాగే గోంగూర పచ్చడిలో కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేస్తే అవి బాగా ఊరి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి కూడా వేసి తింటే భలే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సజెషన్స్ని కమెంట్స్లో చెప్పండి, వాటిని తప్పకుండా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ ఇంటి అమ్మాయి. అందరూ బాగుండాలి.